శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు మధ్యలో సుమారుగా నాలుగు నెలల పదిహేను రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా నూట ముప్పై ఐదు నూట నలభై రోజుల్లో ఇంచుమించుగా ఐదు నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక ఫార్టీ పర్సెంట్ జాతకాల్లో వక్రించి ఉంటాడు అంటే ఇప్పుడు మనకేముంది ఈ సంవత్సరం ముప్పై జూన్ తర్వాత నుంచి నవంబర్ పదిహేను మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మజాతకంలో శని వక్రించి ఉంటాడు ఇంకా నవంబర్ పదిహేను నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది అయితే శని కర్మకారకుడు జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని అతను బాధ్యతల్ని అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు స్వతంత్రంగా ఉంటాడా ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా లేదా తనే పది మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది అతడు రాజకీయ రంగంలో రాణించాలన్నా ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది సహజ రాశి చక్రంలో మరి శని పది పదకొండు స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు ప్రతి ఉద్యోగ స్థానం పదకొండో స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని వృత్తినిచ్చేవాడు శని అలాగే సప్తమ స్థానంలో ఉచ్చి పొంది ఉంటాడు అంటే వివాహ జీవితం వ్యాపారం విదేశ వ్యవహారం దీనికి కూడా శని కారణమవుతుంటాడు శని సప్తంలో తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్ఛ పొంది అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరే ముందు బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది ఏదో ఇంట్లో మర్చిపోయామో లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదు అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు అంటే ఏంటి గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్గా పూ పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అది అది వివా అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు ఏదైనా వృత్తి అవ్వచ్చు ఏ బాధ్యతన గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళా అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు సో అది ఈ విధంగా వారి వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఎవరి జన్మ జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడు వారికి ఈ టైంలో అంటే గోచారీత శని వక్రించినప్పుడు ముప్పై జూన్ నుంచి నవంబర్ పదిహేను మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ వ్యాపారం కానీ బాధ్యతలు కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు ముప్పై తారీఖు జూన్ నుంచి నవంబర్ పదిహేను మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు అతని జీవితాశలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అది ఇంకా రాసుల వారిగా ఒకటి ఒకటి తెలుసుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ నూట ముప్పై ఐదు రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది కన్యారాశి వారికి శని ఇప్పుడు మంచి విజయస్థానంలో ఉండడం జరిగింది మరి అటువంటి వారికి ఇంకొక డబుల్ బెనిఫిట్ రాబోతుంది ఈ జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను మధ్యలో శని వక్రగా మనం పొందుతాడు సో దీనివల్ల ఏంటంటే శని మరింత బలవంతుడై మరి ఉద్యోగంలో కూడా మీ యొక్క హోదాకి పెరుగుతుంది అయితే ఎప్పటికే మీరు అధిక శ్రమతో పని చేస్తుంటే మీ మీద ఇంకొకరి బాధ్యతలు కూడా పడే అవకాశం ఉన్నది అంటే సడన్గా మీ పై అధికారి ఏదో పని మీద ఏదో లీవ్ పెట్టి లేదంటే జాబ్ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆ పదవి కూడా మీరు యాక్ట్ చేయవలసి ఉంటుంది ఈ రెండు పదవులు మీరు ఒక నాలుగు నెలల పాటు అతి కష్టం మీద ఓర్పుగా వహిస్తే మరి చివరిలో మీకు అనూహ్యంగా ఒక గొప్ప ప్రమోషను మంచి గుర్తింపు మంచి అవార్డు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే మరి వక్రించి ఉండడం వల్ల తిరిగి ఐదవ స్థానంలోకి వచ్చిన ఫలితం కూడా రావడం జరుగుతుంది అయితే ఈ సమయంలో గతంలో మీరు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే అంటే క్లినికల్ మిస్టేక్స్ లాంటివి ఏమైనా చేసి ఉన్నా చూడకుండా ఏదైనా సంతకాలు పెట్టి ఉన్నా మరి అది ఆడిటింగ్లోనో ఏదో విషయంలో అది బయటికి వచ్చి మీకు కొంత ఇబ్బంది కలిగి ఏదో విధంగా భయం కూడా కలిగే అవకాశం ఉంది ఉద్యోగ రీచ్ ఏమన్నా అవుతుందా ఏంటన్న ఇబ్బంది మీకు కలిగే అవకాశం ఉన్నది అయితే మీకు తెలుసు మీరు నిజాయితీగా ఉన్నారని బట్ కానీ ఈ వక్రగమన ప్రభావం మీ మీద కొంత మానసిక ఒత్తిడిని ఉద్యోగంలో ఉన్నటువంటి భయాన్ని అభద్రతాభావాన్ని కలిగించే అవకాశం ఉంటుంది మరి ఆ కారణం వల్ల మీరు కంపల్సరీగా మరి మీరు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి అవి కామన్గా నడుస్తూ ఉండే గుర్తు చేసుకున్న వాళ్ళకి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం ఒకటి చేయండి అలాగే మరి ముఖ్యంగా మీ పిల్లల యొక్క విషయంలో కానీ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే షేర్లు అటువంటి వాటి ఇన్వెస్ట్ చేసి ఉంటే వాటిని ఒక్కసారి పునఃపరిశీలించుకోండి వాటిని కంటిన్యూ చేద్దామా లేదంటే వాటిని అమ్మేసి తిరిగి ఏదన్నా మార్చుకుందామా అన్నటువంటి నిర్ణయం తీసుకోండి పిల్లలు విద్య విషయం మీద కొంత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది వాళ్ళు విద్య సరిగ్గా సాగుతుందా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉందా లేదా లేదంటే వాళ్ళకి ఏమైనా మార్చాలా అన్న విషయం కూడా మీరు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అయితే మరి ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ అష్టమంలో చూసి ఊహించ అనూహ్యంగా మరి వక్రించి ఉండడం వల్ల సడన్గా ఉద్యోగపరంలో కూడా మార్పు రావచ్చు అది ఎలా ఉంటుంది మీకు సాధారణంగా చేసినటువంటి వృత్తిలోంచి బాగా వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నటువంటి వృత్తిలోకి మారడం జరుగుతూ ఉంటుంది అది బాగా అబ్జర్వ్ చేసుకోండి అలాగే వ్యయస్థానాన్ని కూడా వీక్షించడం వల్ల అనుకోకుండా కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి అది మంచి పర్పస్సే అవుతుంది కానీ ఖచ్చితంగా కొంత ఖర్చులు జరగవలసి ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా మరి ఎక్కువ లాభమే ఈ రాశి వారికి శని వల్ల కలుగుతూ ఉంటుంది ఓవరాల్గా కన్యా రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి అయితే శని ఉద్యోగానికి తెలివితేటలకి సమస్త అదృష్టానికి శని భగవాన్డే కారణమవుతుంటాడు ఒక విధంగా కన్యా రాశి వారికి కేవలం ఉద్యోగం మాత్రమే కలిసి వస్తుంది కావాలంటే శని ఆరో స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు సో ఈ కారణం వల్ల మీరు ఉద్యోగం చేస్తూ ఒకరిని అభివృద్ధి చేయవలసి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు అదనపుగా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంతో పాటుగా వేరే ఉద్యోగంలో అంటే ఉద్యోగం అవచ్చు పార్ట్ టైం అవ్వచ్చు లేదా వేరే వారికి సలహా ఇవ్వచ్చు ఈ విధంగా ఇంకొక అదనపు బాధ్యత నిర్వహించడం వల్ల దానివల్ల కూడా మీకు కొంత గుర్తింపు కొంత అనుభవం లాంటివి వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది సో అలాగే మరి ఐదో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏడో స్థానాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాల్లో మాత్రం కొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఏదో వివాహం అనుకోవడం తర్జన భర్జన జరగడం చివరికి ఆ వివాహ సంబంధం వదులుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ఇప్పటివరకు అయినా జరిగితే జరగచ్చు కానీ ఈసారైనా మీరు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని వివాహం అన్నది మీరు ఒక నిర్ణయానికి వస్తే మంచిది అయితే ఈ సమయంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ వివాహం అన్నది ఇంచుమించుగా జరిగే అవకాశం అయితే ఉండదు మీరేమైనా ఎఫ్ఐలో ఉన్నా ఎవరినైనా ఇష్టపడుతున్నా అది హండ్రెడ్ పర్సెంటు అది అనూహ్యంగా సైడ్ అయిపోయి మళ్ళీ కొత్తగా వేరే సంబంధం వచ్చి అది తొందర తొందరగానే మరి ఇంచుమించుగా రాబోయే శని వక్రగమంలో ఉండగానే మరి వివాహం జరిగే అవకాశం ఉంటుంది అది సరిగ్గా నిర్ణయం కరెక్ట్గా లేకపోతే తర్వాత కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి వివాహ విషయంలో తొందరపడద్దు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి అయితే కొన్ని సందర్భాల్లో ఈ వివాహ విషయంలో కూడా సరిగ్గా ఆలోచించకపోతే ఏదో విధంగా మోసం ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మరి ఈ సమయంలో వివాహానికి కూడా అనుకూలత ఉంది ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంది అయితే ఒక అవకాశం కాకుండా ఒకటి రెండు అవకాశాలు మీరు ప్రయత్నం చేయండి చేయడం వల్ల ఖచ్చితంగా మాత్రం ఈ శని భగవానుడు ఈ కన్యా రాశి వారికి మంచి మాత్రమే చేస్తారు చెడు ఎవరన్నా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు తొలగిపోతారు వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళకి వాళ్ళే నష్టపోతారు మీరేం చేయక్కర్లేదు సో శని ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ఆరోభావానికి ఆధిపత్యం అవటం వల్ల శత్రువుల నుంచి బలహీనతల నుంచి ఖచ్చితంగా రక్షించి మిమ్మల్ని అటు ఆరోగ్యవంతులుగా నిజాయితీగా ఉండే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న రుజుమార్గంలో ఉన్న జాతకుడు మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడు యొక్క వ్యక్తిగత అలవాట్లు క్రమశిక్షణ నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాడు శని ఏదైతే అవనమండి అది జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెడకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు ఏ జన్మ శని కాదు కాదు శని కూడా ఇబ్బంది పెట్టడు పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో ఎవరిని లెక్క చేయకుండా నియమాలు పాటించకుండా దైవాన్ని దూషిస్తూ పెద్దల్ని దూషిస్తూ పెద్దల్ని అగౌరవపరుస్తూ ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం చాలా లగ్జరీ లైఫ్ వహించడం ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏవి నయా పైసా ఉపయోగం అయితే ఉండదు శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే అంటే బలహీనతలు చెడలవాట్లు అంటే కేవలం మందు తాగడం మాంసం తాగడం సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం తల్లిదండ్రులని గౌరవించడం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం మీకన్నా వయసుతో బాగా పెద్దవారితో పనులు చేయించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఎట్టి కష్టపరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవాను మిమ్మల్ని సర్వదా ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచివాళ్ళని చాలా మంచివాళ్ళుగాను చెడ్డవాళ్ళని మంచివాగా మార్చే ప్రయత్నం చేస్తాడు అది మీ చేతిలోనే ఉంది అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి అది వాకింగ్ చేస్తారో వ్యాయామం చేస్తారో మెయింటైన్ చేస్తారో నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని ఉంచే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ శని మంచి ఫలితాన్ని ఇస్తాడు అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం ఎక్కువగా సూర్యభగవాను పూజించుకోవడం ఆదిత్య ఉదయం చదువుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అలాగే మరి విష్ణు సహస్రనామ ఏదైనా కొంచెం మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసేవాడి రోజు అభిషేకం జరుగుతుంటుంది ఇలాంటివి ఏమి కూడా వర్కౌట్ అయితే అవు దయచేసి మీరు ఏమి అనుకోవద్దు కష్టపడి చేయండి ఒళ్ళు ఉంచి ఎక్సర్సైజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భాగం చేసి తీరుతాడు స్వస్ట్